కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు గ్రామం వద్ద అదుపుతప్పి రాంగ్ రోడ్ లోని పొలాల్లోకి దూసుకెళ్లిన జగన్ ట్రావెల్స్ బస్సు. హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్తున్న ఏసీ బస్ 10 మందికి గాయాలు. క్షతగాత్రులను 118 అంబులెన్స్ ద్వారా ప్రొద్దుతీరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. బస్సు ముందు భాగం నుజ్జు కావడం జరిగింది. బస్సులో 18 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మైదకూరు నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు 73 జన్మదిన వేడుకలు దువ్వూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. దువ్వూరు తెలుగు తమ్ముళ్లు. మైదకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొట్ట సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మండల కన్వీనర్ బోరెడ్డి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, వడ్లని రమణయ్య, వెంకటేశ్వర రెడ్డి, కోలు మోహన్ రెడ్డి, లక్ష్మయ్య యాదవ్, తాహర్ హుస్సేన్, రమేష్ రాయల్, వెంకటరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, టి మోహన్ రెడ్డి, నాగరాజు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలోని హస్మి మసీదులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మైదకూరు నియోజకవర్గ శాసనసభ్యులు సెట్టిపల్లె రఘురామరెడ్డి, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఈరంగారెడ్డి, తిరుపల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కానుల జయచంద్ర రెడ్డి, మండల కన్వీనర్ చెరాకి భాష, సచివాలయాల కన్వీనర్లు ఈరంగారెడ్డి, శంకర్ రెడ్డి, కొంపటి కాజీపీర్, గుడిపాడు బాబు, చిరాకీ గౌష్, బందేఖాన్, హమీద్, నాసిర్ మరియు మండల వైసీపీ నాయకులు, ముస్లిం మైనారిటీ సోదరులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలలో వరుకుల రాజు వర్గీయులు, పైలబోస్ వర్గీయులు మధ్య వాగ్వాదం. ఏలేశ్వర నగర పంచాయతీ పరిధిలోని స్థానిక బాలాజీ చౌక్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాలాజీ చౌక్ సెంటర్ సాక్షిగా ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకునేందుకు వరుకుల రాజు వర్గీయులు బాలాజీ చౌక్ సెంటర్ కు చేరుకున్నారు. పార్టీలో ఎంతో కాలంగా పార్టీ జెండా మోసుకుని వచ్చామని ఇప్పటికీ ఇప్పుడు పార్టీ శ్రేణులకు తెలియజేయకుండా సొంత నిర్ణయాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు చేయడం పట్ల పైలబోస్ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. దీంతో వరుపల రాజు వర్గీయులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. అనంతరం పైలబోస్ వర్గీయులు సెంటర్ లో పుట్టినరోజు వేడుకలను నిర్వహించి ర్యాలీని చేపట్టారు. ఘర్షణలో రాజా వర్గీయుడికి ముక్కుపై రక్తం కారేటట్టు గాయాలయ్యాయి. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, వరుకుల రాజా గారు అభిమాని. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నాను. ఈరోజు 20వ తేదీని బాలాజీ చౌక్ సెంటర్లో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం మండల నాయకులు, టౌన్ నాయకులు అందరూ పాల్గొన్నారు. అందులో నన్ను కూడా పిలిచారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. అక్కడ బోసి వర్గీయులు వచ్చి గొడవ పడ్డారు నాయకులతో. నేను పక్కనే దూరంగా ఉన్నాను. అయినా నా దగ్గర వచ్చి అయ్యప్ప నాతో గొడవ పడి ఈలేశ్వరం ఎంఆర్ఓ ఆపోజిట్ ఎదుట ఇంట్లో తోట రామారావు గారి ఇంట్లో ఉంటున్నాను. అక్కడికి వచ్చి వీళ్ళు దౌర్జన్యం చేసి నన్ను కొట్టారు.
చంపేద్దాలని ప్రయత్నించారు. తప్పించుకున్నాను నేను, పోలీస్ వారు ఉన్న వల్ల తప్పించుకున్నాను, లేకపోతే నన్ను చంపేసింది. దయచేసి నన్ను నాకు రక్షణ కల్పించాలి, నా ఫ్యామిలీకి రక్షణ కల్పించాలి. ఈ వీళ్ళని పైలా సుభాష్ చంద్రబోస్ అయ్యప్ప. కాకినాడ జిల్లా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావితరాలకు మార్గనిర్దేశకుడు, గొప్ప విజనరీ లీడర్, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఏలేశ్వర నగర పంచాయతీ బాలాజీ చౌక్ వద్ద ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కాకినాడ పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి పైలా సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య తమ అధినేత పుట్టినరోజును తేదేప శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తేదేప అధ్యక్షులు సత్తివాడ రాజేశ్వరరావు, శడగం కన్నారావు, ముచ్చి అప్పలరాజు, పైల అయ్యప్ప, చింతల పాండవులు, వాగు రమేష్, కొల్లేపర గంగ సురేంద్ర, కొట్నూరు అప్పారావు, కర్రోతు గణేష్, కోట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని మంత్రి రాజా తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 420 చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలని అన్నారు. గత 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు మర్చిపోయి మళ్లీ కొత్తగా హామీలు ఇస్తున్నట్టు ఇంటికో ఉద్యోగం అని ప్రజలను చంద్రబాబు నాయుడు మభ్యపెడుతున్నారని అన్నారు. 2019లో హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ఖచ్చితంగా వైజాగ్ మారుతామని, జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ని ఇండియాలోనే టాప్ 5 సిటీగా తీర్చిదిద్దుతారని అన్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వస్తే కబ్జాలు జరుగుతాయి అంటున్నారని, కానీ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వస్తే అభివృద్ధి జరుగుతుందని తెలిసి టీడీపీ పార్టీకి వణుకు మొదలైందని, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారని, కానీ మేము అలా మాట్లాడలేమని, మా నాయకుడు మాకు సంస్కారం నేర్పారని అన్నారు. 2024లో చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజలు మళ్లీ బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని మంత్రి రాజా అన్నారు. తప్పండి, మీరు వెళ్ళండి, ప్రజలు మీ మొహం మీద ఉమ్మి వస్తారు వెళ్ళకపోతే అని చెప్తే ఔటర్ రింగ్ రోడ్డు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేశారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా ఔటర్ రింగ్ రోడ్డు మీద ఆ రోజు నీ వెనకాల ఉన్న విషపత్రికలు ఎల్లో మీడియాతో వ్యక్తిగతంగా కుటుంబాల గురించి రకరకాల మాటలు ఈ వారం రోజుల్లోని కుటుంబాలను నాశనం చేసిన చరిత్ర నీది చంద్రబాబు నాయుడు. నందమూరి కుటుంబాన్ని నాశనం చేసావు. ఈ రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు నీ వల్ల నాశనం అయిపోయాయి నీ రాజకీయం వల్ల. ఒకటి చెప్పదలిచాను నేను, నీ తల్లి అమ్మన్నమ్మ చచ్చిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? కర్నూలు గెస్ట్ హౌస్లో కూర్చొని ఉన్నావు. ఆవిడ చనిపోయిందన్న వార్త తెలియగానే నువ్వు అక్కడ అందుబాటులో ఉన్న తెలుగుదేశం నాయకులతో ఒక మీటింగ్ పెట్టావు, చిన్న మీటింగ్. ఏమని పెట్టావు? విజయనగరం జిల్లా ఎస్కోట తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 73వ పుట్టినరోజు సందర్భంగా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో గోంపకృష్ణ వెంకటరమణపేట జంక్షన్ నుంచి బొండవర జంక్షన్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. తర్వాత చంద్రబాబు నాయుడు 73వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆర్కే ఫంక్షన్ హాల్ నందు కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. పార్వతీపురం అనే జిల్లా సైతంపేట మండలం పెద్దరామ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విశ్వాసరావు కళావతి పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. మగధేర పరిధిలో వివిధ గిరిజన గ్రామాలను సందర్శించారు. మగధేర జంక్షన్ నుండి మగధేర గ్రామానికి 10 లక్షల రూపాయలు సీసీ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. సవర్ణ లక్కమ్మ అనే ఒంటరి మహిళలకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కళావతి. మగర గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను భవన మరమ్మతుల కోసం ప్రభుత్వం ద్వారా నాడు నేడు 3వ విడత పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డబ్బులు లేరు అలొక్కలే అన్నదమ్ముళ్ళ తోడే కదా జగనన్న అన్ని పథకాలు మంచి పెట్టాడు జగనన్న తోడు కొండ ఆవిడకి పర్వాలేదు కొంత వరకు నేను చూస్తాను ఇలాగే ఎవరికైనా ఏ ఇబ్బంది ఉందా ఎవరైనా సరే ఒకరికొకరు సాయం చేసుకొని పార్వతీపురం అన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం బామిని మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అధినేత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తల సమక్షంలో జై చంద్రన్న అంటూ నినాదించారు. హ్యాపీ బర్త్డే.